నాని ఇస్ దసరా. నాని దగ్గర నుండి ఒక మూవీ, అది కూడా ఊరమాస్ అనగానే నా యాంటిసిపేటెడ్ మూవీస్లో చేర్పించేశా. ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేసరికి తెలుగు మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయింది. టీజర్ అండ్ సాంగ్స్తో మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ ఫిల్మ్ అయింది. ఇక ఇప్పుడు ఈ దసరా ట్రైలర్ చూశాక నీ అవ్వ ఎట్లయితే గట్లాయే ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవ్వద్దు అని ఫిక్స్ అయ్యా. అలానే ఈ దసరా ట్రైలర్ని 0.25 స్పీడ్లో చూస్తే మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ కనిపించాయి. అవేంటో చూద్దాం, లెట్స్ స్టార్ట్ అవర్ షో. నేను దసరా టీజర్ వచ్చినప్పుడు డీకోడింగ్ చేద్దాం అనుకున్నా బట్ చేయలేదు. సో ఈ వీడియోలో టీజర్ అండ్ ట్రైలర్ రెండు మిక్స్ చేసి మనం డీకోడింగ్ చూద్దాం. ముందుగా ఈ సీన్ చూస్తే ఏళ్లపల్లి విలేజ్, మన మూవీ స్టోరీ అంతా జరిగేది ఇక్కడే. కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే ఇటు బిల్డింగ్స్ అండ్ ఇల్లు కొంచెం ఆర్గనైజ్డ్గా ఉండడం చూస్తాం, ఇంకోవైపు గుడిసెలు ఉండడం చూస్తాం. సో ఇక్కడ ఊర్లో పెద్ద చిన్న అనే సపరేషన్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఇటు కింది వైపు నాని వాళ్ళు ఉంటారు, దీన్ని కిందివాడ అని అంటారు అండ్ దీన్ని పైవాడ అని అంటారు. అలా ఎలా చెప్తున్నావు నువ్వు అంటే నెక్స్ట్ షాట్లో క్రికెట్ టోర్నమెంట్ చూస్తాం. ఇక్కడ ఫ్లిక్స్ మీద నాని గ్యాంగ్ ఉంటుంది, ఇక్కడ చూస్తే కిందివాడ టీం అని ఉంటుంది. నెక్స్ట్ ఈ షాట్ చూస్తే మనకి కీర్తి సురేష్ టీచర్ అని అర్థమవుతుంది, బట్ ఏ టీచర్ అని అడిగితే నెక్స్ట్ షాట్ చూడాలి. నెక్స్ట్ షాట్ చూస్తే ఈ ఫుడ్ షాట్ అండ్ 3 to 4 ఇయర్స్ పిల్లలు అని ఉంది. సో దీన్ని బట్టి కీర్తి సురేష్ వచ్చేసి ఒక అంగన్వాడీ టీచర్ అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ షాట్ చూస్తే కీర్తి సురేష్ పెళ్లి డ్రెస్లో ఉండడం చూస్తాం, అంటే డైరెక్ట్ పెళ్లి కాదు, ముందు లవ్ స్టోరీ అండ్ బ్రేకప్ స్టోరీ ఉంటుంది, ఓరి వారి సాంగ్ రావాలి అండ్ మధ్యలో మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ చెంకెల చెనగట్టి సాంగ్. నెక్స్ట్ షాట్ చూస్తే గూడ్స్ ట్రైన్ దగ్గర నాని పరిగెత్తడం చూస్తాం. ఈ సీన్ ఒక ఫైట్ సీన్లా అనిపిస్తుంది కానీ కాదు, మూవీ ఇంట్రొడక్షన్ సీన్లో ఇదొక పార్ట్. కింద కూర్చున్న పర్సన్ నాని ఫ్రెండ్, తన హెల్ప్తో ట్రైన్ మీదకి ఎక్కి ఆ కోల్ని ఇల్లీగల్గా అన్లోడ్ చేసి అమ్ముకుంటూ ఉంటారు వీళ్ళు. ఆ కిందున్న కోల్ కూడా అదే. తన ఫ్రెండ్ అని ఎలా చెప్తున్నావు అంటే ఈ షార్ట్ చూస్తే ఈ షార్ట్లో పక్కన ఉంటాడు అండ్ ఇంకో షార్ట్లో వచ్చేసి చిన్నప్పటి ఫ్రెండ్ సేమ్ అదే ముస్లిం ఆ గెటప్లో ఉంటాడు. సో హీఈస్ ద పర్సన్, హీఈస్ ద ఫ్రెండ్ ఆఫ్ నాని. ఇట్లా చూస్తే నాని పోలీస్ని కొట్టడం చూస్తాం. కరెక్ట్గా చూస్తే ఇది ధూమ్ధామ్ సాంగ్ కంటిన్యూషన్. ఎలా చెప్తున్నావు అంటే వెనుకున్న బ్యాండ్ వాళ్ళు మనకి సాంగ్ స్టార్టింగ్లో కనిపిస్తారు. అండ్ నాని ఎందుకు కొడుతున్నాడు అంటే తన ఫ్రెండ్ సూరిని కాలర్ పట్టుకోవడం వల్ల. ఈ నెక్స్ట్ షాట్ చూస్తే పోలీస్ స్టేషన్ సీన్, పోలీస్ని కొట్టినందుకు వీళ్ళని స్టేషన్కి తీసుకెళ్తారు. అండ్ మన టీజర్లో సాయి కుమార్ని చూస్తాం, ఆ సీన్ ఈ సీన్కి కంటిన్యూషన్ సీన్. వీళ్ళని సాయి కుమార్ విడిపిస్తాడు. ఎలా చెప్తున్నావు అంటే సాయి కుమార్ సీన్లో వెనుక పోలీస్ జీప్ని చూస్తాం, ఆ బుక్కెడు బువ్వ తిని పడుకోపోండ్రా అని డైలాగ్ కూడా వింటాం. సో వీళ్ళని విడిపించేసి వెళ్ళండి రా అని చెప్తున్నాడు సాయి కుమార్. నెక్స్ట్ షాట్ చూస్తే నాని ఇతన్ని కొట్టడం చూస్తాం, ఎందుకు కొడుతున్నాడు అంటే ముందు చెప్తా చూడండి. నెక్స్ట్ షాట్ చూస్తే నాని సిల్క్ బార్లోకి ఆవేశంగా వెళ్ళడం చూస్తాం. ఆ నెక్స్ట్ షాట్లో బార్లో ఎవరినో కొట్టడం అండ్ బార్ని నాశనం చేయడం చూస్తాం. నెక్స్ట్ షాట్ చూస్తే చాకోని చూస్తాం. ఈ మూవీ చాకో క్యారెక్టర్ ఏంటి అంటే చాకో ఒక పవర్ఫుల్ పర్సన్ అండ్ ఒక పొలిటీషియన్, హీఈస్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద విలేజ్. ఎలా చెప్తున్నావు అంటే ఈ సీన్లోని మనం ఒక పెద్ద ఇల్లు చూస్తాం, ఇంకో సీన్లో ఇదే ఇంట్లో మనం చాకోని చూస్తాం అండ్ క్రికెట్ టోర్నమెంట్ని కూడా ఆర్గనైజ్ చేసేది చాకోనే. అండ్ ఈ బార్కి పోస్టర్స్ చూస్తే చాకో ఒక పొలిటీషియన్ అని మనకు అర్థమవుతుంది. చాకో పేరు వచ్చేసి తూర్పుగట్టు చిన్ననంబి. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ముందు ఒక సూపర్ డీటెయిలింగ్ చెప్తా. అండ్ ఈ చిన్ననంబి మనిషినే అప్పుడు నాని కొట్టింది అండ్ ఎందుకు కొట్టాడు కూడా చెప్తా చూడండి. ఈ నెక్స్ట్ షాట్ చూస్తే నాని సిల్క్ బార్ని తగలెట్టడం చూస్తాం, ఎందుకు ముందు చెప్తా చూడండి. నెక్స్ట్ షాట్ చూస్తే ఎవరో గ్యాంగ్ కత్తి పట్టుకొని ఊర్లోకి రావడం చూస్తాం, ఎవరి కోసం అంటే నాని గ్యాంగ్ కోసం. అండ్ నెక్స్ట్ షాట్లో ఎవరినో నరకడం చూస్తాం అండ్ ఆ నెక్స్ట్ షాట్లో హీరోని సూర్య తప్పించడం చూస్తాం. హీరో గ్యాంగ్ కోసమే వాళ్ళు వచ్చారని ఎలా చెప్తున్నాం అంటే ఇక్కడ పైన దాక్కున్న పర్సన్ అండ్ ఇక్కడ ఈ సీన్లో చూస్తున్న పర్సన్ ఒక్కరే, సో నాని యొక్క గ్యాంగ్లోని పర్సన్. నెక్స్ట్ షాట్లో నాని కత్తి తీసుకొని చిన్ననంబి ఇంటికి వెళ్ళడం చూస్తాం, ఎందుకు అంటే చిన్ననంబి నాని ఫ్రెండ్ సూర్యని చంపేస్తాడు. అలా ఎలా చెప్తున్నాం అంటే సూర్య చేతికి గజ్జలు ఉంటాయి, అప్పుడు నాని హ్యాండ్కి ఏముండవు, కానీ ఈ సీన్లో చూస్తే నాని హ్యాండ్కి ఈ గజ్జలు ఉంటాయి. అండ్ ఈ షాట్లో సూరి జెండా పాతడం చూస్తాం. సో చిన్న నంబికి ఆపోజిట్గా పోతే చంపేశాడు, ఆ రివెంజ్కి నాని నంబిని చంపాలి అని అనుకుంటాడు. నెక్స్ట్ షాట్ చూస్తే సముద్రగని గారు ఎవరితో మాట్లాడడం చూస్తాం, ఎవరితో అంటే ఇంకెవరితోని వాళ్ళ కొడుకుతోని, అసలు వాళ్ళ కొడుకెవరు అంటే ఇంకెవరు మన తూర్పు గట్టు చిన్న నంబి. ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఇక్కడ సముద్రగాని వెనుక చూస్తే రెడ్ లైటింగ్ ఉంటుంది, ఇక్కడ నాని ఇంట్లో వస్తువులు పగలగొట్టే సీన్లో కూడా రెడ్ లైట్ ఉంటుంది. అదే కాకుండా టీజర్లో చూస్తే సముద్రగాని యంగ్ ఏజ్ సీన్ ఉంటుంది, సముద్రగాని అండ్ సాయి కుమార్ ఆపోజిట్గా నిల్చునే సీన్. ఇక్కడ ఆ ఫ్లిక్స్లో తూర్పుగట్టు రాజన్న అని ఉంటుంది. అండ్ ఇక్కడ బార్ మీద చూస్తే నంబి ఇంటి పేరు కూడా తూర్పుగట్టే. సో రాజన్న లెగసీని నంబి కంటిన్యూ చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది. ఈ డీటెయిల్స్ అన్నింటినీ కలిపి చూస్తే ఒక మైనింగ్ ప్రాంతంలో ఈలపల్లి అనే గ్రామం ఉంటుంది, అందులో పైవాడ కిందివాడ అని రెండు ఉంటాయి. ఈర్లపల్లిలోనే రిచెస్ట్ పర్సన్ అండ్ మైన్ కాంట్రాక్టర్ అండ్ పొలిటీషియన్ తూర్పుగట్టు రాజన్న.
జనాల్ని గ్రిప్లో పెట్టుకోనికి, పనులు చేపించుకోనికి సిల్క్ బార్ కట్టించి ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ మందుకు బానిసల్లా చేస్తాడు, తన పనికి వాడుకుంటూ ఉంటాడు. దీనికి ఆపోజిట్గా సాయి కుమార్ పాలిటిక్స్లో నిలబడతారు, బట్ ఓడిపోతూనే ఉంటాడు. నెక్స్ట్ రాజన్న కొడుకు నంబి ఎలక్షన్లోకి వస్తాడు, నాని పెద్దవాడవుతాడు. అండ్ నాని అండ్ నాని ఫ్రెండ్ సూరి బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు కోల్ని రన్నింగ్ ట్రైన్ నుండి ఇల్లీగల్గా తీసి అమ్మేస్తారు, ఆయన మైండ్లో పనిచేస్తారు. సూరి ఈ నంబి చేసే అన్యాయాలు తెలిసి ఎదిరిస్తాడు, సో నంబి సూరిని చంపేస్తాడు. అప్పుడు నాని రిలైజ్ అయ్యి వీళ్ళని బానిసల్లా చేస్తున్న సిల్క్ బార్ని తగలబెడతాడు, అండ్ నంబి మీద రివెంజ్ తీర్చుకుంటాడు. నంబి మీద రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు, నంబి చేసిన మోసాలు ఏంటి అనేది మూవీ స్టోరీ. దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లర్నింగ్ అవుట్ జల్సా పీడియా.